బాబు గారిని దుర్మార్గంగా 6 లక్షల కోట్లు అని చెప్పి 2019 6 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అవినీతిని 6 కోట్లు కూడా చూపించలేక ఇప్పుడు 371 కోట్లని ఆగ్రహణ కొండందువి ఎలుకని కూడా పట్టలేక బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఆ సమయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బాబు గారిని రాజమండ్రి జైల్లో పరామర్శించి బయటకొచ్చి ఆయన మాట్లాడింది ఆ తర్వాత రియల్ హీరోనే కాదు రియల్ హీరో అనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు తెలుగుదేశం జనసేన కలవాల అని చెప్పాను ఇప్పుడు కలిసేశామో కలిసి పోరాటం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీర్తామని చెప్పి చెప్పాడు అక్కడి నుంచి మేము రెండు పార్టీలు కలిసి పనిచేయాలనుకున్నాం ఇది చూసి ఓచుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ సింగిల్ గారా అంటాడు ఏదో సినిమాల్లో హీరో విలన్ పిచ్చుకున్నట్టు నీతో కలిసి ఏ పార్టీ లేదు ఈ దేశాన్ని యూపీఏలు ఎన్డీఏలు సమిష్టి పార్టీల సమ్మేళనం పరిపాలించాయి నీకు ఆ కెపాసిటీ లేదు ఇప్పుడు కూడా సోషల్ మీడియా ద్వారా జనసేనని తెలుగుదేశానికి మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాడు నీ సాధ్యం కాదు ఈరోజు ఇక్కడ ఫస్ట్ టైం మేము నెల్లూరులో జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చాము కలిసి ప్రయాణం చేస్తాం ఒక నిర్ణయం తీసుకున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గాంధీ మహాత్ముడు గాంధీ పుట్టినరోజు అక్టోబర్ 2వ తేదీ గాంధీ సాక్షిగా గాంధీ బొమ్మ సెంటర్లో శాంతియుతంగా అక్కడ ప్రదర్శన చేయాలనుకున్నాం దానికి పర్మిషన్ కూడా పెడతాం తెలుగుదేశం జనసేన కలిసి రేపు వామపక్షాలు బీజేపీ పార్టీని కూడా కలుస్తున్నాం అన్ని పార్టీల్ని కలిసి రావాలంటున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికోసం ఈ రాష్ట్రాన్ని ఒక మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము ఇద్దరం కలుస్తున్నాము అధికారంకి వస్తున్నామంటే కేవలం పదవుల కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమని అటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది మిగతా పార్టీలను కూడా కలుస్తున్నాం అందరం కలిసి ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సచ్చింది ఒక ఫ్యాక్షనిస్ట్ కాళ్ళ కింద నలిగిపోతుంది ఇటువంటి సమయంలో ఈ రాష్ట్రం మళ్ళీ డెమోక్రసీ కోసం బిఫోర్ ఇండిపెండెన్స్ లాగా పోరాడుతున్న సమయం ఆసన్నమని మేమందరం కలిసి 2వ తేదీ గాంధీ బొమ్మ సాక్షిగా గాంధీ మహాత్ముడు విగ్రహం సాక్షిగా అక్కడ శాంతియుతంగా ప్రదర్శన చేస్తాం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తుంది అని చెప్పి మాకు నమ్మకం ఉంది ఇప్పుడు మరీ దుర్మార్గం అయిపోయింది రోడ్డు మీదకి వస్తే కేసులు నిరసన చెప్పే తెలిపే హక్కు కూడా లేదు అంటే ఇక్కడ భారతదేశంలో ఇండియన్ సిటిజన్కి భారత పౌరులకు ఉండే హక్కులు ఆంధ్రప్రదేశ్లో మాత్రం లేవు ఇటువంటి దానికి చెక్ పెట్టేదానికి రెండు పార్టీలు కలిసి పోరాటానికి సంయుక్తంగా నెల్లూరు జిల్లాలో ఈ రోజు నుంచి తెలుగుదేశం జనసేన కలుస్తాం వచ్చే పార్టీల్ని సిపిఐ కానీ సిపిఎం కానీ బీజేపీ ఏమేమి వస్తాయో మిగతా పక్షాలన్నీ కలిసి ఈ నియంత్ర పాలనకి బుద్ధి చెప్పేదానికి అందరం ముందుకు పోతాం అని తెలియదు.